సో గైస్ డిస్క్రిప్షన్లో ప్రిసెట్ లింక్స్ ఉంటే ఓకే, లేకపోతే ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. సింపుల్గా మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్లో సెర్చ్ బార్లో ఏం చేయండి అంటే రవి తెలుగు ఎడిట్స్ అని సెర్చ్ చేయండి గైస్. ఇక్కడ రవి తెలుగు ఎడిట్స్ ఉంది కదా, దాని అట్లా సెర్చ్ చేయండి. సింపుల్గా సెర్చ్ చేయండి, టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, రవి తెలుగు ఎడిట్స్ అని చెప్పి వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న ఇక్కడ చూడండి మీకు థంబ్నైల్స్ అయితే కనిపిస్తాయి. మీకు ఏ వీడియో థంబ్నైల్ కావాలనుకుంటున్నారు, మీకు ఏ వీడియో లింక్స్ కావాలనుకుంటున్నారో ఆ వీడియో పైన ట్యాప్ చేయండి. సింపుల్గా ఆ ఫోటో పైన ట్యాప్ చేయండి థంబ్నైల్ పైన. దాని తర్వాత ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందకి వస్తే చూడండి ఇక్కడ మీకు బీట్ మార్క్స్ షెక్ ఎఫెక్ట్ అలైట్ మోషన్ లింక్. సో ఇట్లా మీరు బీట్ మార్క్స్ కావాలంటే బీట్ మార్క్స్ షెక్ ఎఫెక్ట్స్ అట్లా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ మీరు అన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్రివ్యూ వీడియోస్ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను, మీరు అక్కడ నుంచి ఈజీగా చూడొచ్చు, హెచ్డీ క్వాలిటీతో ఉంటాయన్నమాట. సో ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. లేదా రవి తెలుగు ఎడిట్స్ అని సర్చ్ చేసిన ఇన్స్టాగ్రామ్లో పేజ్ వచ్చేస్తుంది, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. ప్రివ్యూ వీడియోస్ నేను అక్కడ అప్లోడ్ చేస్తున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ వీడియో నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి, జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. అండ్ మీకు ఏమన్నా మ్యూజిక్స్తో, వేరే మ్యూజిక్స్తో కానీ సాంగ్స్తో మీకు ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. సో సపోర్ట్కి మాత్రం జస్ట్ ఒక లైక్ చేయండి, ఇట్స్ ఎనఫ్ టు మీ. ఓకే, సో ఇప్పుడు మనం బీట్ మార్క్ అయితే వచ్చేస్తాం. బీట్ మార్క్ వచ్చేసిన తర్వాత, సారీ ఇది కాదు, ఓకే ఇది. సో బీట్ మార్క్ అయితే వచ్చేస్తాం. మనకి ఈ విధంగా అయితే బీట్ మార్క్ అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా చేసుకోవచ్చు, పెద్ద హార్డ్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ప్లస్ పైన క్లిక్ చేసి 9:16 రేషియో అని క్లిక్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది, మీడియాలో వెళ్ళండి. మీడియాలో వెళ్ళిన తర్వాత మీ ఫోటోస్ ఏదైతే ఉంటాయో, ఇక్కడ ఎగ్జాంపుల్ పర్పస్కి ఒక ఫోటో తీసుకుని అనుకోండి, ఫోటోస్ ఏమైనా ఉంటాయి దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. దీన్ని యారో సింబల్ పైన క్లిక్ చేసి కరెంట్ ఫ్రేమ్ యాజ్ పీఎన్జీ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి దీన్ని ఎక్స్పోర్ట్ చేయండి. అంటే దీన్ని పీఎన్జీ రూపంలో కన్వర్ట్ చేయండి, ఫోటో రూపంలో. దీన్ని మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అన్ని ఫోటోస్ ఇట్లా చేసుకోండి. 9:16 రేషియో చేసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్గా ఫిట్ అవుతాయి అన్నమాట, లేకపోతే పెద్ద చిన్న అలా అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉంది కదా, సో ఒక్క నిమిషం, గ్రూప్ ఆప్షన్ ఉంది, గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకోండి. ఠీక్ ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇమేజ్ వన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లో వెళ్ళి, సో ఇక్కడ మీకు యారో సింబల్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఒక ఫోటో అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది మీరు. ఓకే, సింపుల్ అని ఒక ఫోటో ఇక్కడ నేను యాడ్ చేస్తాను. సో దీనికంటే ముందు నేను అలైట్ మోషన్, సో ఇవన్నీ నేను చేసుకున్నాను అనమాట. సో ఈ ఫోటో నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. అండ్ ఇమేజ్ 2 పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లో వెళ్ళి స్టార్ సింబల్ పైన క్లిక్ చేసి, సో ఈ ఫోటో ఇక్కడ పెట్టేస్తా. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోటో, సో ఇది పెడతా, అన్నీ వైట్ కలర్లో పెట్టేస్తున్నా నేను. సో నెక్స్ట్ ఫోటో ఇది పెడతా, ఫోటో. ఓకే, ఇది పెట్టేద్దాం. ఓకే గైస్, ఇవి అన్నీ పెట్టేసినా కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేస్తా. ఓకే, బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే నేను, సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని చెప్పి దానిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి స్టార్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక ఫోటో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది మీరు. ఓకే, సో ఈ ఫోటో అప్లై చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ చూడండి మనకి ఏ విధంగా వచ్చేసిందో. ఓకే, ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ మీకు ఇట్లా లైక్ బ్లింక్ లాంటి ఎఫెక్ట్ వస్తుంది. సో సేమ్ ఇది కూడా ఇంతే, అండ్ ఇది కూడా ఇంతే. సో ఇక్కడ డిఫరెంట్ పెట్టండి గైస్, లుక్ అయితే బాగుంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ పైన క్లిక్ చేసి సింపుల్ అదే ఏం ప్రాసెస్, ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయండి, ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఫోటోస్ యాడ్ చేసుకోండి. సో ఇట్లా మీడియా పైన ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి, ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన. సో ఇట్లానే గైస్, ఏమైతే అవసరం లేదు ఇంకా. సో ఇట్లానే ఫోటోస్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ కలుస్తాను. సో గైస్ అన్ని సెలెక్ట్ చేసుకున్నా, ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇప్పుడు బీట్ మార్క్ వచ్చాయండి, సారీ షెక్ ఎఫెక్ట్లకు వచ్చాయండి. సో షెక్ ఎఫెక్ట్ ఇదేనా? ఎస్ గైస్ ఇదే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు, ఈ విధంగా ఉంది కదా షెక్ ఎఫెక్ట్, సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు సింపుల్గా ఈ వీటిని మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీ ఇష్టం అనమాట. సో ఇది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు వద్దనుకుంటే మీరు వద్దేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫోటో ఉంది కదా, సో ఇది ఉంది గైస్, సో దీన్ని నేను కాపీ చేస్తున్నా, ఈ ఎఫెక్ట్ని ఫస్ట్ ఎఫెక్ట్ని కాపీ చేస్తున్నా. ఇప్పుడు బీట్ మార్క్ వచ్చేస్తా. ఓకే, సో ఇక్కడ వన్ ఫోటో వదిలేసి వన్ ఫోటోకి పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్లో దిరాడ్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకున్నారనుకోండి, ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయిపోద్ది. ఇంకా ఒక ప్లేస్ వదిలేసి ఇంకో ఫోటోకి మనం పేస్ట్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఒక ఫోటో వదిలేసి మళ్ళీ ఫోటోకి మనం పేస్ట్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఫోటో వదిలేసి ఇంకో ఫోటోకి ఇట్లా పేస్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఎండ్ వరకు. సో ఓకే, ఎండ్ వరకు చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ వరకు వెళ్ళిపోయింది కదా, మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ షెక్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. అండ్ ఈ ఎఫెక్ట్ ఉంటుంది గైస్,
ఒక నిమిషం, ఈ ఎఫెక్ట్ ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తారంటే దీన్ని కూడా మనం కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మనకు వచ్చేసి ఇప్పుడు ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో సో వాటికి పైన క్లిక్ చేసి ఇప్పుడు వదిలేసిన ఫోటోస్ ఏదైతే ఉంటాయో వాటిపైన పేస్ట్ చేసుకోండి. ఓకే, సో ఇట్ల విధంగా పేస్ట్ అండ్ పేస్ట్. సో ఇక్కడ చూడండి ఈ విధంగా మనకు వచ్చేస్తాయి అన్నమాట. సో పేస్ట్ సెట్ గైస్ అయిపోయింది. ఇది మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. దీన్ని ఎట్లా పెట్టుకోవాలంటే లాంగ్ ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేస్తే మనకు కాపీ అయిపోతాయి. లాంగ్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఫైల్ అండ్ సింబల్ ఉంటుంది, దానిపైన క్లిక్ కాపీ టూ లేయర్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు బీట్ మార్క్ వచ్చేసి సో అదే లేయర్ని పేస్ట్ టూ లేయర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు పేస్ట్ అయిపోద్ది. ఎండ్ వరకు వస్తుంది, మీకు ఎట్లా కావాలనుకుంటే అట్లా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆర్ సింబల్ పైన క్లిక్ చేసి ఎక్స్పర్ట్ పైన క్లిక్ చేసుకున్నారనుకోండి, వీడియో అనేది గ్యాలరీలో మీకు సేవ్ అయిపోద్ది. సో ఇది గైస్ అమేజింగ్ ఉంటుంది. వీడియో చేసుకున్న తర్వాత వాట్సాప్ స్టేటస్ పెట్టి చూడండి, మీకు కిరాక్ అంటే కిరాక్ నచ్చుతుంది. సో వీడియో నచ్చింది అనుకుంటాను, నచ్చితే గట్టిగా లైక్ చేయండి, మన ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్.